హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఇవాళ సండే అని మా పిల్లల కోసం కొంచెం టైం తీసుకొని ఈ విధంగా సాక్స్తో రెండు డాల్స్ తయారు చేయించానండి. ఒకటి పింక్ కలర్ సాక్స్, ఇంకొకటి గ్రే కలర్ సాక్స్ తీసుకొని వాటి తల భాగానికి వైట్ కలర్ కనిపిస్తుంది కదండి, అది వైట్ కలర్ సాక్స్ యూజ్ చేశాను. ఈ విధంగా సాక్స్తో డాల్స్ తయారు చేశాను. దాని లోపల ఓల్డ్ క్లాత్స్ పెట్టేసి నీడిల్తో స్టిచ్ చేశానండి. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళకి చాలా బాగా నచ్చాయండి ఈ సాక్స్ డాల్స్. ఇక సండే అంటే మనకు నాన్ వెజ్ ఉండాల్సి ఉండేది కదండి, నాన్ వెజ్ ఉంటేనే ఆ సండే పరిపూర్ణమైనట్టు. చూడండి, నేను ఇక్కడ నాటుకోడి పులుసు, నాటుకోడి బిర్యానీ తయారు చేశాను. నేను ఆల్రెడీ ఈ వీడియోస్ చేశానండి, మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి ఒకసారి. చూడండి, బిర్యానీ రైస్తో బిర్యానీ చేశాను, పలుకులు పలుకులుగా. ఎంత బాగా వచ్చింది కదా. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి బిర్యానీ అన్న, చికెన్ అన్న. వాటి కోసం రైతా మరియు లెమన్తో సర్వ్ చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, మా పిల్లలు నేను చేయించిన సాక్స్ డాల్స్తో చూపిస్తున్నారు మీకు. వాళ్ళైతే దాంతో చాలా బాగా ఆడుకున్నారండి. లంచ్ అయిపోయాక ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ ఈ విధంగా పేపర్స్ తీసుకొని ఏదో పేపర్ క్రాఫ్ట్ చేస్తున్నాడండి మా పిల్లల కోసం. ఆయన తయారు చేసి చూసి మా అమ్మాయి కూడా చేస్తాను చూడండి. ఇప్పుడు ఆఫీస్ వర్క్ అనో లేదా వంట పననో లేదా టీవీ చూస్తూనో గడపకుండా కొంతసేపు పిల్లలతో ఈ విధంగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంతేకాకుండా ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ ఏమైనా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకు నేర్పిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళలో నుంచి క్రియేటివ్ అనేది బయటపడుతుందండి. అలాగే వాళ్ళు ఏం చేసినా తప్పు పట్టకుండా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఒకసారి ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ టైం వాళ్ళు మంచిగా తయారు చేస్తారండి. అండ్ ఇలాంటి షార్ప్ థింగ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు కాస్త కనిపెట్టుకొని ఉండండి, జాగ్రత్తగా చెప్పండి వాళ్ళని. దాదాపు అలాంటివి అవాయిడ్ చేయండి షార్ప్ థింగ్స్ యూజ్ చేసేది. మీరు ఏమైనా గెస్ట్ చేస్తున్నారా మా హస్బెండ్ ఏం చేస్తున్నారో? ఎస్, దట్ ఈస్ పేపర్ విండ్ మిల్. చిన్నప్పుడు మనం ఇలాంటివి చేసుకొని ఆడుకునే వాళ్ళం కదండి పేపర్స్తో విండ్ మిల్ని. అదే మా ఆయన చేస్తున్నారు ఇక్కడ. చూడండి, మా అమ్మాయికి కుర్చీకి రావడం లేదు. అరే, అది పోతున్నట్టుంది, తను చాలా కష్టపడుతుంది కదా. అరే, చినిగిపోయింది, తను ఇక పడేసింది. చూడండి, మా ఆయన తయారు చేసేసారు. ఇది మా ఇంటి ముందు ఉండే ఒక నేరేడు చెట్టు అండి, దీనిపైన ఏదో ఉన్నట్టుంది. మీకు అనిపిస్తుందా? నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. అదొక ఔల్ చెట్టు కొమ్మ పైన కూర్చొనుంది. నేను ఎందుకో చూస్తుంటే అది కనిపించింది, అందుకనే వెంటనే నా మొబైల్తో క్యాప్చర్ చేశాను. మేము ప్రతిరోజు ఈవినింగ్ టైం మేడపైకి వెళ్ళి గడుపుతామండి. ఒక గంట పాటు వాకింగ్ చేయడం, పిల్లలతో పాటు ఆడుకోవడం అలాంటివి చేస్తుంటాం. ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కదండి. ఇంకా మనం పార్కు కూడా తీసుకెళ్ళలేం, అలాంటప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ అయినా మనమే కదండి. వాళ్ళతో పాటు మనం టైం స్పెండ్ చేసి ఆడుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అండ్ వాళ్ళ మైండ్కి కూడా కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది.
మా అమ్మాయి కాస్త అడ్జస్ట్ చేస్తూ ఉందండి ఈ విండ్మిల్ని. ఇప్పుడు చూడండి ఇంత బాగా రౌండ్గా వస్తుంది కదండి, తన చుట్టూ తిరుగుతూ ఉంటే అది రౌండ్ రౌండ్గా తిరుగుతూ బాగా ఫ్లై అవుతుంది కదండి. చిన్నప్పుడు మనం ఇలాంటివి చేసుకుని ఆడుకునే వాళ్ళం కదండి, అప్పుడు మనకు పెద్దగా ఆట వస్తువులు ఏమి ఉండేవి కాదు, ఇలాంటి పేపర్స్తో తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు పిల్లలకు అలా చేయిస్తూ వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటే ఫన్నీగా ఉంది కదండి. మేము ప్రతిరోజు సాయంత్రం పూట మేడపైకి తీసుకొచ్చి పిల్లలని ఈ విధంగా ఆడిస్తూ ఉంటామండి. మీరు కూడా పిల్లలతో కాసేపు గడపండి, అలాగే వాళ్ళతో కాసేపు ఆడుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా వాళ్ళకు కొంచెం ఎక్సర్సైజ్ ఉన్నట్టు ఉంటుంది, ఎప్పుడూ ఇంట్లోనే కూర్చో ఉంటారు కదండి ఈ లాక్డౌన్ టైంలో, ఇలా ఆడిస్తూ ఉంటే వాళ్ళకు కొద్దిగా ఎక్సర్సైజ్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారండి, పర్వాలేదు ఇద్దరే ఉన్నా కూడా ఈ విధంగా చక్కగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఎక్కువసేపు ఒకే గేమ్లో ఉండరు కదండి, ఏదో ఒకటి మారుస్తూనే ఉంటారు. మా అబ్బాయి విన్ అయ్యాడు. ఇప్పుడు చూడండి మా పిల్లలిద్దరూ ర్యాబిట్ లాగా గెంతుతున్నారు. ఇప్పుడు మా అబ్బాయి హార్స్ రేస్ ఎలా ఆడాలో మా అమ్మాయికి నేర్పిస్తున్నారు. చూడండి ఇది హార్స్ రేస్ అంట, వాళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి వెదర్ ఎంత చక్కగా ఉందో, నల్ల మేఘాలు కమ్ముకున్నాయి కదండి ఆకాశంలో. ఇదేనండి సండే వ్లాగ్, ఈ విధంగా మేము చాలా బాగా ఎంజాయ్ చేశామండి రోజు. మీరు కూడా ఈ విధంగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో కాసేపు గడపండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అండ్ నేను ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతానండి, హౌ టు మేనేజ్ యువర్ కిడ్స్ ఇన్ లాక్డౌన్ అని, చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.